పదవచ్చేవరకు వినయం నటించడం ఒంగొంగి దన్నాలు పెడతాం కుచ్చి అంచులో కూర్చోటం పదవచ్చిన తర్వాత నిజ స్వరూపం నీ గుంటనక్క స్వరూపం తోడేల స్వరూపం చూపిస్తాం ఎన్టీ రామారావు దగ్గర ఒంగొంగి దన్నాలు పెడితే కాళ్ళకాళ్ళ సూట్కేస్ ఉంటే సూట్కేస్ పక్కకు జరిపి చెప్పు పంచికి చెప్పు అడ్డు పడితే ఆ చెప్పు తోడటం ఇట్లాంటివన్నీ చేసి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఇలా ప్రజల్ని వంగి వంగి నమస్కారాలు నేను మారటా నేను మారాను అంటాం మొన్న ఎన్నికల్లో కూడా ఒంగుని నమస్కారం పెట్టావు దేనికి ఒంగుని నమస్కారం పెట్టావు ఐదేళ్ళు నీకు అధికారం ఇస్తే అంత కర్మ ఎందుకు వచ్చింది అంటే ప్రజల్ని నేను మోసం చేశాను దగా చేశాను అమరావతి పేరుతో దోచుకున్నాను వేల కోట్ల కోట్ల రూపాయలతో ఇవాల 100 ఎకరాలు నేను నా మనుషులు కొట్టేశాము పాపపు సంబంధ హెరిటేజ్ లో లెక్కలు రాసి హెరిటేజ్ కంపెనీని బాగా పెంచుకున్నానని చెప్పని నీ మనసుకు నీకు తెలిసింది కాబట్టి ఇవాల ఒంగొంగి దండాలు పెట్టావు మళ్ళీ మారాను మారాను నాకు అధికారం ఇమ్మని చెప్తున్నావు ఇవాల ఇంకోటి చెప్తున్నాడు వెదవాళ్ళైనా నేను ఓట్లు అడుక్కుంటాక రాలేదని మాట్లాడుతున్నాడు మరి దేనికి వచ్చావు మనల్ని అంటే ఉద్రేస్తాకు వచ్చాడంట ఆయన మనల్ని మనం నిద్రపోతామంట ప్రజలందరం మనల్ని మేల్కొల్పడాకు వచ్చాయంట వారి అసలు ఈ యాసాలు చూడలేక దత్తనం ఓట్లు అడగటానికి కూడా అంటే ఓట్లు తలకొచ్చి ముంత దాచారంటారు ఓట్లు అడుక్కోవటం కూడా స్టైల్ రోజు వచ్చే మాట రోజు వచ్చి లేపచ్చుగా బెదవాళ్ళ పడుకున్న వాళ్ళందరినీ తెల్లదాం వచ్చి అందరం లేపచ్చు కదా ఇవాళ ఎందుకు మేల్కొల్పడం వ్యాన్ వేసుకొచ్చి మంచి ఎండలో పాపం వంద వంద మంది 150 మంది కార్యకర్త ఉంటే ఆలం సంబూ తింటాకి చెమటలు కారిపోతున్నాయి వాళ్ళకి వాళ్ళ నుంచోబెట్టి మీటింగ్ చెప్తాడు గంటలు 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 మీటింగ్ చెప్తున్నారు చచ్చిపోతున్నారు బెదవాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇవాళ ఓట్లు అడుక్కుంటాకు వచ్చి కూడా నేను ఓట్లు అడగట్లేదండి బెట్టు చేసి ఓట్లు అడగటం అంటే ఎక్కడికక్కడ దొంగతనం ఇంతకన్నా చంద్రబాబు దొంగ బుద్ధి మనకి ఇంకేం కావాలి మన కళ్ళ ముందు ఈ పూటకు సాక్షాత్కారం అధికారం నాకు కొత్త కాదంటాడు మరి కొత్త కానప్పుడు వెళ్ళిపోవచ్చు కదా ఎవరు ఏడిచాడు మేమన్నా అందరం వచ్చి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వచ్చి జూబ్లీస్లో మీ బంగ్లా ముందు పడుకుని అయ్యా మీరు రావాలి మీరు రావాలి మీరు రావాలని చెప్పి మేమందరం తెలుగు వాళ్ళందరం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం వచ్చి ఏమన్నా ఏడుతున్నావా కరోనాలో పడుకున్నట్టు పడుకో ఇప్పుడు ఎందుకు రావటం మున్సిపాలిటీలకి కరోనా ఉన్నప్పుడేమో ప్రాణ భయం మున్సిపాలిటీలు ఓట్లు వచ్చే మాత్రం మళ్ళీ రావాలి ఇవాళ భారతదేశంలోనే కరోనాని కట్టడి చేయడంలో మగవాడిగా నిరూపించబడ్డాడు నెంబర్ వన్ పాలకుడిగా నిరూపించబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు ఇవాళ భారతదేశంలో 5-6 రాష్ట్రాల్లో కరోనా మళ్ళీ రెండోసారి తిరగబెడుతుంటే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కరోనా విజృంభించకుండా ఉంది అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కృషి కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దిశానిర్దేశంలో పనిచేస్తున్నటువంటి అధికారుల యొక్క పనితీరు కాకపోతే ఈ ప్రభుత్వం పనితీరు కావాలి కాకపోతే నువ్వు ఓట్లు అడిగే సినిమా ఉంది ఇవాళ వచ్చి ఇవాళ మంత్రులకు పేర్లు పెడతాడు ఒక ఆయన గడ్డం మంత్రి అంటాడు ఒక ఆయన కొబ్బరికాయల మంత్రి అంట వాళ్ళు తమరెవరు ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం విజయవాడ నడిబొడ్డులో పేకాట నడిపింది ఎవరు కృష్ణానది ఒడ్డున పవిత్రమైన కృష్ణానది ఒడ్డున పేకాట నడిపింది ఎవరు భీమవరం నడిబొడ్డులో పేకాట నడిపింది ఎవరు ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ పేకాటని వ్యాపారం చేసినాడు ఎవరు తండ్రి కొడుకులు కాదా మీ ఇద్దరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం పేకాట క్లబ్బులన్నీ కూడా సీల్ వేస్తే ఆడవాళ్ళు ఎంతోమంది ఆయన చంద్రబాబు ఉన్నప్పుడు మా కాపురాలు పోయినాయి మా మొగుళ్ళు రోజు క్లబ్బుల్లోనే మా ఇంట్లో నగలతో సహా తీసుకెళ్లి ఆస్తులు తాకట్టు పెట్టి పేకాటకి వెళ్ళిపోయేవాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పేకాట క్లబ్బులు మూసిన తర్వాత మా భర్తలు ఇంట్లో పిల్లలతో మాతో గడుపుతున్నారు మా ఆస్తులు మాకు నిలబడుతున్నాయని చెప్పని సుఖంగా బతుకుతున్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేకాట క్లబ్బులకు తాళం వేయబట్టే కృష్ణానది ఒడ్డును కానీ బెదవాడ నడిబొడ్డులో కానీ బెంజీ సెంటర్కి కూతవేటి దూరంలో కానీ లేదా భీమవరంలో కానీ విశాఖపట్నంలో కానీ ఎక్కడ పడితే అక్కడ క్లబ్బుల్ని మూయించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఇవాళ ప్రజలకు ఆనందపడుతున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకుని నోటికొచ్చిన అవాకు చవాకులు పేలకుండా పారదర్శకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు చేస్తే 10 కాలాల పాటు కనీసం రాజకీయాల్లో నువ్వు నీ కొడుకు ఉండే అవకాశం ఉంటుంది తప్పితే ఈ రకమైనటువంటి ఇప్పటికే ప్రజలు వదిలేశారు
కార్యకర్తలు కూడా వదిలేయడం మొదలెట్టారు. ఆఖరికి నీతో పాటు ఉండేటువంటి నీ నాయకులను కూడా నీ పక్క నుండి ఓటు అడిగే సినిమా లేనటువంటి నువ్వు రాజకీయ పార్టీ నడపడం, ఓట్లు అడుకోవడం, ఓట్లు అడుకుండాకి వచ్చి నేను ఓటు కోసం రాలేదు అని చెప్పని దొంగ మాటలు మాట్లాడటం, ఎన్ని కట్టిపెట్టమని చెప్పని రేపు 10వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి ప్రతి మున్సిపాలిటీ కానీ ప్రతి నగరపాలకంలో కానీ 100కి 100% అత్యధిక మెజారిటీలతో ఏకపక్షంగా ప్రజలు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తున్నారు. మళ్ళీ మీకు ప్రజల చేతుల్లో మరొకసారి తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయన కొడుకు నాయకత్వం కుక్క చావు చావబోతుందని కూడా మీకు హెచ్చరిక చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు కలిసి ఆయనతో అంటకాగినప్పుడు మాట్లాడిన మాటలు మనం చూసాం. చంద్రబాబు నాయుడు ఎలమంటే రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి అక్కడ పేదవాళ్ళ చేతుల్లోని క్యారేజీ లాక్కుని గబగబా పెరుగనం తినేసి మూతుడుచుకుని కృష్ణానది దాటంగానే విమానం ఎక్కే లోపు ఏం మాట్లాడో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సత్తా లేదు, ప్రజలకు పనులు చేయాలంటే అధికారం కావాలా, నా దగ్గర ఏం పదవి ఉందని నేను మొత్తం ఎలగబెడతాను చూడండి, ఎరగదేశం ఈ రాష్ట్రం అని చెప్పని మాట్లాడాడు. ఇవాళ బీజేపీ అమిత్ షా గారు సంకనెక్కావు, మోడీ గారు సంకనెక్కావు, వాళ్ళిద్దరు సంఖ్య దిగట్లేదు కదా. ఒకళ్ళ సంఖ్య ఎక్కో, అమిత్ షా గారు సంఖ్య ఎక్కో, మోడీ గారు ఉప్పు ఎక్కో, వీళ్ళిద్దరే ఒకళ్ళ ఈపు మించి దిగట్లేదు, ఒకళ్ళ సంఖ్య మించి దిక్కకుండా తిరుగుతున్నావు కదా. మరి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఏం మాట్లాడుతున్నా మీరు? ఏ పదవి లేకపోయినా నేను ఇరగదీస్తాను, పొడి చేస్తాను, అదే జగన్మోహన్ రెడ్డి వల్ల అయితే అవదు, నా వల్లే అవుతుందని చెప్పి మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఏం పొడుస్తున్నారు? వెళ్ళి ఏం మాట్లాడొచ్చావు? నువ్వు ఒక మాట చెప్తే అయిపోద్ది కదా. అప్పుడెప్పుడో చెప్పారు కదా, అవసరమైతే బెజవాడ బజార్లోకి కేంద్రాన్ని తీసుకొస్తామని చెప్పి అని చెప్పారు కదా. మరి తేవచ్చు కదా ఇప్పుడు మీ ఒక్క మాట చెప్పి అమిత్ షాని బెదిరించి మోడీని కేకలేసి అవసరమైతే బెత్తం తీసుకుని 4 కొట్టి మోడీ గారిని మరి మొత్తం బుక్కు పరిశ్రమ ప్రైవేటీగా నాపారు కదా మీరు. పవన్ కళ్యాణ్ గారు సొల్లు మాటలకి సొల్లు కవర్లకి అలవాటు పడిపోయాడు, సినిమా జీవితానికి అలవాటు పడిపోయాడు. మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ఎలక్షన్లు కూడా ఆయనకి సంపాదనే, జనరల్ ఎలక్షన్ వచ్చినాయి అంటే ఆయనకి సినిమాల్లో మొదటి రోజు కాసులు రాలినట్టే రాలిపోతూ ఉంటాయి. ఆయన బీఫారాలు కూడా వేరే ఎవరి చేతిలో పెడతాడు. రౌడీ రాజ్యం అంటాడు. అలా రౌడీ రాజ్యం అయితే అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా తిరుగుతాను వచ్చి మామూలుగా వచ్చి చక్కగా సినిమాకి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నావు కదా. మేము శాంతి కామకులం, సాధు జీవులం కాబట్టే నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పైలా పచ్చేసిగా మీరు తిరగగలుగుతున్నారు. మీరు నోటితో రౌడీజం చేస్తూ ఆయన ఒక ముసలి రౌడీ, నువ్వు ఒక మాటల రౌడీవి, మీ ఇద్దరు మాటలు ఆయన నువ్వు హైదరాబాద్ నుంచి మాట్లాడతావు, ఆయన పార్టీ ఆఫీసుల నుంచి మాట్లాడతాడు. దయచేసి మేము ఇద్దరికి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా ఇప్పటికైనా మోసం చేయటం మానండి, ఈ రాష్ట్ర ప్రజల్ని తెలుగు వాళ్ళని మోసం చేయటం మాని అమిత్ షా గారు సంకలం ఎక్కుతున్నావు, మోడీ గారు ఈపు మీద ఎక్కుతున్నావు కాబట్టి వాళ్ళిద్దరితో మాట్లాడి నీ పరపతంతా ఉపయోగించి చాలా పనిమంతుడు కాబట్టి నువ్వు విశాఖ బుక్కుని ఆంధ్రుల హక్కుగా కొనసాగేలాగా నీ ప్రతాపం అంతా చూపించమని చెప్పని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.